ముఖ్యంగా ఈనాడు మా చాంబర్లో ఈ టూరిజం స్పోర్ట్స్ సంబంధించినటువంటి అధికారులతో రివ్యూ పెట్టడం జరిగింది. సో వాటిలో తీసుకురండి ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే మొన్నటిదాకా ఈ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా కారణంగా ఈ టూరిజం ప్లేసెస్ ఆపరేషన్లో లేకుండా ఉండటం జరిగింది. మరి వాటిని తిరిగి పునః ప్రారంభించాలని పార్కులు కానీ అమ్యూజ్మెంట్ పార్కులు కానీ అన్ని టూరిజం ప్లేసెస్ 13 జిల్లాల్లో కూడా రేపటి నుంచి యథావిధిగా ఆపరేషన్స్ చేయాలని, అలాగే రెండోది ఈ బోట్స్ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఈ బోట్స్ కూడా రేపు బోటు ఈ ప్రభుత్వానికి సంబంధించిన బోట్లు ఏమో 50 ఉన్నాయి. 50 బోట్లు 48 బోట్లు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అవి రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ బోట్లు కొంతమంది లైసెన్సులు తీసుకోలేదు, అవి ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. సో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ఈ 9 ప్లేసెస్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ పెట్టారు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ద్వారా ఈ బోట్స్ ఆపరేట్ చేయాలి, ఈ కొత్త విధి విధానాలు ఈ బోట్ ఆపరేటర్లు చెప్పి మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రేపు ఉదయం 10 గంటలకి బరం పార్కులో ఈ బోట్ ఆపరేటర్స్తో సమావేశం కూడా పెట్టి ఆ బోట్లు కూడా ఆపరేషన్ కూడా ఎల్లుండి నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. వాటితో పాటు మరి మీ అందరూ తెలుసు విశాఖపట్నం ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఆల్రెడీ అక్కడ ఈ హరిత హోటల్స్ 2 హోటల్స్ ఉన్నాయి. ఈ రిషికొండలో ఉన్నటువంటి హోటల్ని మరి 140 కోట్లతోటి బ్లూబే హోటల్ కింద అభివృద్ధి చేయాలనేది దానికి కూడా జీవో ఇవ్వటం టెండర్ కూడా పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ హోటల్స్ మాకు సుమారు హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ ఈ 38 ఉన్నాయి స్టేట్ వైడ్ 13 జిల్లాల్లో కూడా. ఈ 13 జిల్లాల్లో కూడా మరి కరోనా టైంలో హోటల్స్ అన్నీ మూసేసినా కూడా రెస్టారెంట్స్ అన్ని మూసేసినా కూడా ఈ కోవిడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కోవిడ్ సెంటర్స్ ద్వారా మరి గత ఏడాది 58 కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ ఇయర్ 28 కోట్ల రూపాయలు కోవిడ్ సెంటర్స్ అందరికీ కూడా ఫుడ్ సప్లై చేసి ఆర్జించడం జరిగింది. దానివల్లే మాకు సుమారు రమేష్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మరి మేము ఎవరు మా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ 1138 ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఎవరిని కూడా మేము తొలగించకుండా అందరికి కూడా మరి జీతాలు సకాలంలో చెల్లించడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక మేము బంగ్లాదేశ్ షిప్ని మరి ఒడ్డుకి రావటం దాన్ని వాళ్ళు తీయలేకపోవడం జరిగింది. మేము ఆ పోర్టు అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే నెలలో దాని వర్క్స్ మొదలుపెట్టి దాన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ కింద పెట్టాలి అని ప్రతిపాదనలు సిద్ధం చేయడం వాటిని ఆమోదించడం జరిగింది. అది 1½ మంత్ 2 మంత్స్ కరోనా వల్ల పనులు కొంచెం స్లో అని త్వరలోనే ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ పనులు కూడా మొదలుపెట్టి విశాఖకి 1 మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ విశాఖపట్నం లాగా టూరిజంలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా పెట్టడం జరుగుతుంది పర్యాటకులకి. అలాగే వీటితో పాటు అంటే ఇదేదో మా పార్టీ కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మద్యపాన నిషేధానికి మేము కట్టుబడున్నాం. కానీ టూరిజం ప్రమోషన్లో భాగంగా మరి కొత్తగా ఈ ఎవరైతే టూరిస్టులు ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ అలాగే మన అవుట్ సైడ్ టూరిస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకంగా బార్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఈ ఫారిన్ స్కాచ్ విస్కీ కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా చేయడం జరిగింది. మంచి క్వాలిటీ బ్రాండ్లు అది ఎన్ని పెట్టాం బాటిల్ ఎన్ని పర్మిషన్ బాటిల్ పర్మిషన్
అలాగే ఇలా అనే రకరకాలుగా ఈ టూరిజం ప్రమోషన్ చేయాలి చేసి మరి రేట్స్ కూడా ఎక్కువ ఉండే 33 ప్లేస్ రోట జరిగింది ఈ టూరిజం ఓన్లీ టూరిజం బాస్కి అలాగే రేట్స్ కూడా రీజనబుల్ రేట్లలో పెట్టడం జరిగింది మరి మన కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట గండికోట కూడా దాన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి టూరిజం రిసార్ట్ కింద డెవలప్ చేయాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా సహాడే సండే వచ్చిందంటే అటు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చాలా మంది బైక్స్ లాగా ఒక ఇండియన్ గ్రాండ్ కెనియన్లో ఉంటుంది అది వచ్చి చాలా మంది యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఒక 2 డేస్ స్పెండ్ చేసి వెళ్తారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి గండికోటను కూడా రాయలసీమకి ఒక తలమానికంలాగా ఇప్పుడు హార్సిల్ హిల్స్ ఉంది అలాగే గండికోటను కూడా మళ్ళీ డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే ఈ రకంగా మనకి 13 జిల్లాల్లో 13 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక పక్కనేమో అందమైన సముద్ర తీర ప్రాంతం 943 కిలోమీటర్స్ అందమైన బీచెస్ ఇంకో పక్కనేమో మరి ఈస్టర్న్ ఘాట్స్ తర్వాత మరి రాయలసీమలో హార్స్ హిల్స్ కానీ తర్వాత మన ఈ గండికోట కానీ ఇలాంటివి ఉన్నాయి మరి వీటితో పాటు గతంలో మీకు చెప్పాం ఒక 13 ప్లేస్ ఐడెంటిఫై చేశాం అక్కడ 7-స్టార్ హోటల్స్ పెట్టాలని మరి ముందుగా ఈ కరోనా వల్ల కొంచెం ఆగిపోవడం జరిగింది అయితే ఇప్పటికే ఉబరే వాళ్ళు విశాఖపట్నం ఒకటి తిరుపతి ఒకటి వాళ్ళు ముందుకు వచ్చారు పెట్టడానికి 5-స్టార్ నుంచి 7-స్టార్ లెవెల్లో అలాగా ఈ 13 ప్లేసెస్ 13 జిల్లాల్లో ఐడెంటిఫై చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెట్టి ఈ టూరిజం పరంగా మన రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ మ్యాప్లో పెట్టాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది మరి ఎక్కడ కూడా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇయర్ కోవిడ్ అన్నా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఆదాయం తగ్గింది కానీ మేము సస్టైనబుల్ కాగలిగాం ఉన్న వనరులతోటి ఉన్న స్టాఫ్ తోటి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇది కాకుండా ఇంకా ఈ 13 ప్లేసుల్లో ఎవరైనా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తే వాళ్ళకి ఈ టూరిజం పాలసీ కూడా కొత్త పాలసీ తీసుకోవడం జరిగింది మీ అందరూ తెలుసు సో దాని ప్రకారం ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది